Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుప్పంలో టీడీపీకి పెద్దిరెడ్డి షాక్, ఎస్సీసీకి చంద్రబాబు ఫిర్యాదు. వైసీపీ సర్కారు సీఎం జగన్పై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గంలోనే గట్టి షాక్ ఇచ్చి వాయిస్ లేకుండా చేయాలన్న లక్ష్యంతో వైసీపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో మొదటి అడుగులో విజయం సాధించింది. రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలతో పాటు నెల్లూరు కార్పొరేషన్ కు ఈ నెల 15వ తేదీన పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం కూడా ఉంది. దీనిని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్ప మున్సిపాలిటీ గెలుపును తన భుజస్కందాలపై వేసుకుని పావులు కదుపుతున్నారు. అయితే వైసీపీ ఎత్తులు టీడీపీ పై ఎత్తులతో కుప్ప మున్సిపల్ ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ఈ క్రమంలోనే 14వ వార్డును ఎలాగైనా ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీ ప్లాన్ వేసింది. వైసీపీ ప్లాన్ ముందే పసిగట్టిన టీడీపీ నేత మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి చంద్రబాబు పిఏలు అప్రమత్తతో ఈ వార్డు ఏకగ్రీవం కాకుండా ఉండేందుకు ఆ వార్డులో పోటీ చేసిన అభ్యర్థి కుటుంబాన్ని తమ వద్ద పెట్టుకున్న వైసీపీ ఏదో విధంగా చక్రం నడిపింది. ఆ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్న కారణంగా వైసీపీకి ఏకగ్రహం అయినట్లు ఆర్మ ప్రకటించడంతో చంద్రబాబు అడ్డాలో వైసీపీ ఒక అడుగు ముందుకు వేసినట్లయింది. అసలు ఏం జరిగిందంటే 14వ వార్డు నుంచి టీడీపీ తరఫున వెంకటేష్, ప్రకాష్ ఇద్దరు నామినేషన్లు వేశారు. అయితే వెంకటేష్ నామినేషన్ తిరస్కరణకు గురవడంతో నామినేషన్ ఓకే అయిన ప్రకాష్ కుటుంబ సభ్యులను బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయని భావించిన టీడీపీ నేతలు ప్రకాష్ తో సహా అతని కుటుంబ సభ్యులను రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు కుటుంబాన్ని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ ప్రకాష్ సోదరుడితో వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. అయితే అదే రోజు సాయంత్రానికి ప్రకాష్ కుటుంబం తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ వీడియో సందేశం ఇచ్చారు. అయితే తను కుప్ప మున్సిపాలిటీ ఆఫీసుకు వచ్చి నామినేషన్ విత్డ్రా చేసుకోకపోయినా అధికారులు ఫోర్జరీ సంతకంతో తన నామినేషన్ను ఉపసంహరించారంటూ ప్రకాష్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై టీడీపీ నేతలు సోమవారం రాత్రి కుప్ప మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. కుప్పంలో ఇదే మాదిరిగా 13-15 వార్డులకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఫోర్జరీ సంతకాలతో విత్డ్రా చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఫోర్జరీ సంతకాలతో కుప్ప మున్సిపాలిటీలోని 13, 14, 15 వార్డుల టీడీపీ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరించారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. టీడీపీ అభ్యర్థులు పోటీ లేకుండా చేసేందుకు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా మండిపడ్డారు. తక్షణమే 13, 14, 15 వార్డుల ఎన్నికల ప్రక్రియను నిలిపివేసి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సహకరించాలని చంద్రబాబు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం స్పందించకపోతే కోర్టుకు వెళ్లే ఆలోచన కూడా టీడీపీ చేస్తున్నట్లుగా సమాచారం.